జబర్దస్త్. నా గుండెలో నీ ఉండిపో, నా కళ్ళలో దాగుండిపోవా. చిరుగాలిలా వచ్చి గుడి గంటలి కొట్టి మన ప్రేమనే చాటవా. చాలా రోజుల నుంచి స్టేజ్ మీద కామెడీ స్కిట్స్ చేసాం, మా లైఫ్ స్కిట్స్ చేసాం, కానీ ఫస్ట్ టైం కెరియర్ కి సంబంధించిన డెసిషన్ స్కిట్ చేయబోతున్నాను. అమ్మా నువ్వేం చేస్తావు తెలీదు, ఒక 5 నిమిషాలు నాకు స్టేజ్ కావాలి. థ్యాంక్ యూ. చాలా మంది ఫోన్లు చేసి ఎప్పుడు చూడు షూటింగ్ లో ఉంటావు, షూటింగ్ లో ఏముంటుంది అంటారు, కానీ వాళ్ళందరికి తెలియదు షూటింగ్ లో నా రోహిణి ఉంటుంది. ఇంతకన్నా ఒప్పొద్దు రోహిణి. రోహిణి, ఈ స్టేజ్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది, కానీ నాకు మాత్రం వైఫ్ ఇచ్చింది అనుకుంటున్నాను. ఐ లవ్ యూ. రోహిణి, ఒకటి మాత్రం నిజం, కడితే నలుగురు ముందు తాళన్న కట్టాలి, లేదా అదే నలుగురు నా పాడ కట్టాలి. మరి నేను ఒకవేళ దక్కకపోతే ఏం చేస్తావు? మట్టిలో పడుకుని పోతా. వామ్మో, నాకు ఎప్పుడు ఎవరు ఇలా చెప్పలేదు, నాకే ఏదో నేను కూడా ఐ లవ్ యూ టు చెప్పాలి అనిపిస్తుంది తెలుసా. ఆగాగు, ఇంకొక 4 ఇయర్స్, 5 అయ్యింది, 9 అవ్వని. నాకు కూడా ప్రపోజ్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను అలెగ్జాండర్ పక్కన పెట్టినందుకు. ఆయన ప్రపంచాన్ని గెలిచాడు కదా. నువ్వే నా ప్రపంచం, నేను గెలిచాను. ఒక విషయం, మన ఈ 5 సంవత్సరాల పరిచయాన్ని 5 రకాల గిఫ్ట్ తో నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకు. నేను కూడా ఒక్కోసారి కప్ అయితే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? ఎప్పుడు నీ పెదాలు తాకొచ్చు కదా. నా గుండెలో ఎప్పుడు నిద్రపోతూ ఉంటావు కదా, అక్కడ నీకు ఏ ఇబ్బంది కలగకూడదని పిల్లవు. నీకు నా గుండెలో ఉన్న ఇబ్బంది కనిపిస్తే చెప్పు, నా గుండె ఊపిరి ఆపేస్తా. ఎప్పుడు నాకు రోజు ఫ్లవర్ లా కనపడుతూ ఉంటావు, ఆ ఫ్లవర్ ఎప్పుడు నిన్నే చూసుకుంటూ ఉంటాను, నీ రూపమే చూసుకుంటూ ఉంటాను. నా గుండెలో ఎప్పుడు కూడా ఒక చిన్న ఫ్రేమ్ లో కనిపిస్తే చాలు అని ఇండస్ట్రీకి వచ్చి అక్కడ ఇక్కడ కాళ్ళు పట్టుకుని ఒక చిన్న ఫ్రేమ్ లో కనపడడానికి చిన్ని సంవత్సరాలు ప్రయత్నించాను, కానీ చివరికి ఈ ఫ్రేమ్ దగ్గర అయిపోయాను. అందుకే నీకు ఒక వండర్ఫుల్ ఫ్రేమ్. నువ్వు దక్కకపోతే చివరిగా ఇది కప్పేయండి, అప్పుడు కూడా నాతో నువ్వు ఉండాలి. రాకేష్, నేను చెయ్యను. ప్రేమ వరకు అంటే నేను డెసిషన్ తీసుకోగలను, కానీ పెళ్లి కంటే అమ్మ నన్ను అడగాలి, ఆ లస్సులు ఒప్పుకోరు ప్రేమ పెళ్లి అంటే. ఓకే, మీ అమ్మ నన్ను పిలు. గుంగుమాయించు కొంచెం, లవ్ లగాయించు లంచం, మన్మరించింది మంత్రం మంచం. అమ్మా, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, అబ్బాయితో నాకు పెళ్లి చేయ చాలు. ఏమయ్యో, అమ్మాయి ప్రేమించాను అంటే నువ్వేమనవా? ఏమన్నా ఎయిటింగ్ లో పోతుంది, దాని మా అన్న అదే పోతుంది పుల్లి. రాకేష్ ని చేతులు పెడతాను. నువ్వేం చేస్తావు రా అంటున్నా. ఇప్పుడే వేసాడు కదా జోకు. ఐఎమ్ ఎ బిగ్ కమెడియన్ తెలుసా. మా ఊర్లో ఒక్క నన్న నవ్వించు, అప్పుడు నా పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. నీ కామెడీ చేసి నవ్వించాలి అంతే కదా, చూడు వాళ్ళని నవ్వించేస్తా.
అమ్మ జస్ట్ నువ్వు పళ్ళు బయట పెడితే చాలు నా పెళ్ళి అయిపోతుంది. అమ్మా మిగతా స్కిట్ల అప్పుడు ఫోన్ చూస్తారు, నా స్కిట్ల అప్పుడు ఫోన్ చూస్తారు, ఏంటి తేడా ఏంటి? మిగతా స్కిట్ జరిగేటప్పుడు ఇది ఆన్లైన్ లో ఉన్నా చూడాలనిపిస్తుంది, ఇప్పుడు ఆఫ్ లో ఉంది అయినా చూడాలనిపిస్తుంది. గురుగారు నమస్కారం సార్. ఏంటి జెండు పని రాస్తున్నారు? మీకు ఒక అద్భుతమైన జోక్ చెప్తాను, మీరు నవ్వాలి, వెంటనే వాళ్ళ నోర్లు ముయించి నాకు పెళ్లి చేయాలి, ఓకేనా? ముందు చెప్పు. ఒక మామయ్య ఒక అత్తయ్య హైదరాబాద్ చూద్దామని హైదరాబాద్ వచ్చారు, వాళ్ళకు రెండు బిర్యానీలు తెప్పిస్తాను నవ్వించండి. నవ్వండి. వాళ్ళ కొడుకు వస్తాడు, వాళ్ళకి చికెన్ బిర్యానీ తెప్పిస్తాను. నవ్వండి సార్. దాంట్లో ఎముకలు ఉంటాయి కదా. అవును. చీక్కుంటూ అక్కడికి వెళ్ళు, చీక్కుంటూ అక్కడికి వెళ్ళు. లక్ష్మి నవ్వరా. దేనికిరా? నువ్వు నవ్వితే నా పెళ్ళి అయిపోద్దిరా, నీ పెళ్లికి నేను సినిమా చేయొద్దా అని. ఏ నీ పెళ్ళికి తీర్మానం చేయొద్దా. ఏ మా ఊర్లో ఒకడు ఉన్నాడు కిరారా, వీడిని నువ్వు నవ్వించావంటే నీ పెళ్లి చేసేస్తారా? వీని నవ్వించడం నాకు ఒక చిన్న తేలిక చీమ కుట్టిన విషయం. నవ్వరా రే, నవ్వరా పోనీ, ఏడవరా. ఇటు కూర్చో, నవ్వరా నీకు దండం పెడతాను. మరి నవ్వరా నీకు నా పెళ్ళి అయిపోతుంది, నీకు దండం పెడతాను, నవ్వరా. ఎవరు నవ్వేటట్లేరా? ఇప్పుడు చెప్తున్నాను, మీ అందరు ఊరు సమక్షంలో మీరు నవ్వుతారా కిందకి దూకమంటారా? మీరెవరు నవ్వట్లేదు కదా, నిజంగా దూకుతున్నాను ఈ ప్రేమ సాక్షిగా, నిజంగా రోహిణి నేను దూకేస్తున్నాను. బతుకున్నప్పుడు ఎలాగో నవ్వించలేడు, వీడు సచ్చిన నవ్విస్తా అన్నాడు, సచ్చి నవ్వించాడు అబ్బా, కరెక్ట్ నిర్మించుకున్నా. ఏమన్నా ఎడింగ్ లో పోతుంది అలా మానాలు పోతారు. ఏం ట్రైల్ అయిపోయింది? 5 సంవత్సరాలు గిఫ్ట్ ఎక్కడ పెట్టుకోడు? అక్కడ ఇద్దరు కిట్ స్టార్టింగ్ నుంచి మన కోసం ఎదురు చూస్తున్నారా? వాళ్ళు ఎవరో కాదు, ఆ గిఫ్ట్ తెచ్చిన వాళ్ళు, కొంచెం వాళ్ళకి బిల్ ఇచ్చి పంపించేవా? నువ్వు సాడవే కరెక్ట్. ఫస్ట్ టైం నేను అమెరికా నుంచి ఇండియా వస్తున్నా, చాలా సంవత్సరాలు అయింది, మొత్తం నేను పెరగడం పుట్టడం మొత్తం అమెరికా అమెరికా అమెరికాలోనే. మా బామ్మని చూడటానికి నేను ఫస్ట్ టైం నేను మా ఊరు వచ్చాను. ఈ బ్యాగులు తీసుకోవాలి, ఈ బ్యాగులు మొయ్యాలన్నా ఊరు బాగు చేయాలన్నా ఒక్కడున్నాడండి. ఎవడాడు? వాడే చిట్టుబాబు. పిలువు మరాన్ని. వాడే చిట్టుబాబు. బాబు గారు ఈ సిట్టి బాబులోకి ఏ తీసుకెళ్ళదండి, ఒక్కసారి వెళ్ళిందా అది అక్కడ ఉండిపోతుందండి. బాబు ఇంతకి నువ్వు ఈ ఊర్లో ఏం చేస్తావు? నేను పొలాలకి నిలబెడుతూ ఉంటానండి. ఇంకెక్కడ పొలాలు? మీ ఊర్లోకి రాగానే నేను ఫ్లైట్ లో చూసాను, మొత్తం మీ పొలాలు మునిగిపోయాయి కదా. అవి మునిగిపోలేదండి, పొలాలకి నిలబెడుతూ బౌటర్ లంచ్ చేశానండి. నేను టిఫిన్ తింటూ 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 ఉంటే లంచ్ టైం అయింది. అరే ఎలాగో లంచ్ టైం అయింది కదా అని లంచ్ తింటూ 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 ఉంటే డిన్నర్ టైం అయింది. డిన్నర్ టైం అయింది. చెండం తప్ప నీకు పెద్ద లక్ష్యం అంటూ ఏమీ లేదా? ఉండండి. దొరికిన దాన్ని తుమ్ముదాం, వడ్డించే వాడిని తుమ్ముదాం, మొత్తానికి ప్లేటు మీసం తిప్పుదాం. ఎరా అమెరికా నుంచి వచ్చిన నాన్నే కళ్ళలో చూసి మాట్లాడుతున్నావు ఏంటని పొగరు. అల్టాకుల్లో అన్నం తిన్నబడి నీది, అల్టాకుతో సా అల్టాకుతో సా అన్నం తిన్నబడి నాది. సర్లే కానీ నువ్వు బ్యాగులు మోస్తావా మొయ్యవా అని అడుగుతున్నా. చిన్నప్పటి నుంచి మోస్తున్నానండి, చిన్నప్పటి నుంచి మోస్తున్నానండి.
ఓకే ఇది ఇటు మీద పెట్టుకో, ఏ చాలా ఎక్స్పెన్సివ్, ఇది పట్టుకో ఇది పట్టుకో, దీని ఇటు పెట్టుకో సిటీ బాబు, టేక్ కేర్. అంటే అమ్మాయి గురించి ఒక మాటలో చెప్పవా, ఆటో రామ్ ప్రసాద్ పంచులేస్తే జనాలు సిగ్గుపడతాడు, అదే ఆటో రామ్ పంచులేస్తే ఆటోనే సిగ్గుపడుతుంది, ఆటోనే సిగ్గుపడుతుంది. ఒకసారి ఆటో రాణి పిలిపించండి. ఆటో రాణి, నేను ఆటో వాణ్ణి, ఆటో వాణ్ణి అన్న గారి ఊటు వాణ్ణి. అవును, ఇంతకి బాగున్నారా మీరు? నేను బాగున్నాను, ఒకవేళ నేను బాగాలేకపోయినా నేను బాగానే ఉంటాను, ఎందుకంటే నేను బాగున్నాను కాబట్టి. నేను ఊరి కొత్త, తిప్పి చూపిస్తారా? ఇంత పెద్ద ఊరు తిప్పి చూపించడం కష్టం, కానీ నిన్నైతే తిప్పి చూపిస్తా. ఇంతకీ నువ్వు ఒక్కదాని మీ ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా? మా అన్నే ఉన్నాడండి. మీ అన్నయ్య ఏం చేస్తాడు? మా అన్నయ్య పెయింటర్ అండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాకు తెలుసులే అమ్మ, మీ అన్నయ్య పేరు పెయింటర్, మీ అన్నయ్య చేసేది సాఫ్ట్వేర్ అంతే కదా? కాదండి, మా అన్నయ్య పెయింటింగ్ లో డబ్బులు రావట్లేదని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు అండి. చాలా పెద్ద ఇంత చండాలమైనటువంటి ఆటలు ఎప్పుడు ఏదైనా నేర్చుకున్నావు? ఆటోనే చండాలంగా ఉందంటే యూట్యూబ్ లో కామెంట్ చూడట్లేదా? రోజా గారు చెప్పండి, ఒక కామెంట్ కూడా పెట్టారు, చెప్పండి చెప్పండి వింటాను. పాలలో నుంచి వచ్చేది జున్ను, రాకేష్ గాడ కనిపిస్తే ఎగిరి తన్ను ఎగిరి తన్ను. అబ్బా సూపర్ ఉంది. ఇన్ని తిక్క తిక్క పంచలేస్తున్నావు కదా, ఎందుకు? నువ్వు హౌస్ వైఫ్ కదా? కాదు, మా ఆయన వైఫ్. ఇంకా ఉందండి, చాలా ఉంది, వినండి. నా వల్ల కాదురా నాయన, నీకు దండం పెడతాను, పదండి మా అమ్మమ్మ దగ్గరికి వెళ్దామా. ఓకే, నాకు తెలియ కడుతాను. చిన్న పిల్లలు అందించాలి డైలాగ్. ఇప్పుడు ఇట్టా 5 కిలోమీటర్లు పోతే ఏమొస్తుంది? ఇప్పుడు ఇట్టా 5 కిలోమీటర్లు పోతే చెయ్యి నొప్పి వస్తుంది, ఇలా దించేయలేదు కదా. ఇప్పటికైనా నా బామ్మ దగ్గర తీసుకెళ్ళావా? చాలా చూడాలండి. అదండి చూపిద్దాం. ఓ ఇది మా బామ్మిల్లా? ఇదేనండి మీ బామ్మిల్లు? ఓ గ్రేట్ గ్రేట్ గ్రేట్, మా బామ్మిల్లు చాలా సంవత్సరాల తర్వాత వచ్చాం కదా. బామ్మ బామ్మ ఒక్కసారి యదవాందిరా, నువ్వు అదే సమయవనంగా పాటించి యదవా యదవా అని ఒక 30 సార్లు తిట్టుంటావు కదా. అంటే వాడు ఒక్కసారి అంటే 100 సార్లు అన్నట్టు. నీ మనవడు వచ్చాను బామ్మా. లక్ష్మి మన మనవడు వచ్చాడు. మన మనవడా అంటే? నేను చాలా సంవత్సరాలు అయింది కదా చూసి. బామ్మా బామ్మా అండి, బామ్మను ఎత్తుకున్న మనవని చూస్తుంటారేమో గాని మనవని ఎత్తుకున్న బామ్మని ఫస్ట్ టైం చూస్తున్నారు. మళ్ళీ వేసేసావరా? ఏమండి మీరు ఫస్ట్ టైం బామ్మ ఎత్తుకున్న మనవని చూస్తుంటారేమో గాని. ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా బామ్మ ఎత్తుకున్న మనవని చూస్తుంటారేమో గాని మనవని ఎత్తుకున్న ఎత్తుకున్న బామ్మని చూస్తుంటారు గాని బామ్మను ఎత్తుకున్న మనవని చూసారా? ఎప్పుడన్నా చూసారా? థ్యాంక్ యూ. సరే ఇంకా ఆలోచన చేయకుండా ఊర్లో వాళ్ళందరూ కూడా పలకరించి వద్దాం, పదండి ఊర్లోకి వెళ్దాం. ఏమైంది నల్ల పిల్ల ఏమైనా ఎదురొచ్చిందా? అంతకన్నా డేంజర్ ఎదురొస్తుంది. అంతకన్నా డేంజర్ ఎదురొచ్చిందా? ఎవడు మనిషి అన్నాక కూసంత కళాపోషణ ఉండాలిరా. అవును, ఈ స్టేజ్ మీద కళాపోషణ గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. వాళ్ళు పట్టుకొని నేను యదవగారు యదవగారు అని తింటుంటే సిగ్గులేదు నీకు? నా పేరే అది కదా, దానికి సిగ్గెందుకు? ఏమన్నా తెలియగడుగుతాను, పుట్టినప్పుడు పేరు పెట్టారా లేకపోతే ఎదుగుతున్నప్పుడు పేరు పెట్టారా? మా అమ్మ నా మొహం చూడగానే పేరు పెట్టేసింది. యద్దవ్వ యద్దవ్వ అని
ఇంతకీ ఎవరు నువ్వు సర్పంచా? ఈ ఊరికి సర్పంచ్ ఎట్ట గెలిచావా నువ్వు? దోము గుర్తుతో గెలిచేసాను. దోము గుర్తుతో గెలవడం ఏంటయ్యా? దోము చూడగానే నీకేమనిపిస్తుంది? కొట్టాలనిపిస్తుంది. సేమ్ అలాగే ఓట్లు కొట్టారు గెలిచాను. ఎన్నికల్లో గుర్తు వల్ల గెలవకూడదు, హామీలిచ్చి గెలవాలి. బాబు హామీలిచ్చి కూడా గెలిచాం. పోయిన ఎలక్షన్ లో ఈసారి నన్ను గెలిపించండి, ఖచ్చితంగా మీరు అనుకున్న చేస్తా అన్న. ఏం చేసావు? రాజీనామా చేస్తా అన్నాను, గెలిపించారు. నేను గెలవగానే రాజీనామా చేస్తాను. ఇప్పుడు ఎదవీరా నిజంగానే? ఏమే ఆట అన్నా, ఊరికి రాగవే తల్లి నీకు దండం పెడతానా బాబు? ఏమే ఆట అన్నా, ఊరికి ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు అన్నావు కదా, జూ కట్టించుకుంటావు ఏంటి? దండం పెడతా బయట అని వస్తున్నారా? దాని దాటికి టీమ్ లీడర్ నేనే మూసుకొని కూర్చున్నా. ఎప్పుడు స్కిట్ లో లాస్ట్ లో 2 నిమిషాలు వచ్చిపోయాడు. నీకు ఎందుకు ఇవన్నీ? పోరా పనికి మాలేదా, పనికి మాలేదా అని. ఇందాక నుంచి మా బామ్మతో మాట్లాడలేదని మా బామ్మ ఏంటి డల్లుగా ఉందా ఏంటి? ఓ ఇట్లా కన్వే చేశారా? ఓకే చెప్పు ఏంటో. ఇమా పెంచిందా నిన్ను? నన్ను పెంచలేదు. నీ ఆల్నా పాల్నా చూసిందా? నా ఆల్నా పాల్నా కూడా చూడలేదు. అందుకే అవన్నీ ఇప్పుడు చూడాలంట బామ్మ. అందుకే కదా బామ్మ ఫస్ట్ టైం అక్కడ అమెరికా వదిలిపెట్టి ఇండియాకి వచ్చాను. నీకేం కావాలో చూసుకోరాను. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు? చదువులయ్యాలా? ఎద్దుల ఎదిగిన ఈ కాలతో తప్పటి అడుగులు ఎట్లా చేస్తాను? తప్పటి అడుగుల ఎట్లా రష్మి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అసలు అది ఏంటి? అసలు అది ఏంటి? నీకు తెలియదా? దరిద్ర వదిలిన తప్పటడుగులేస్తాను బామ్మ. వచ్చి చాలా సేపు అవుతుంది, మంచి నీళ్ళు ఇవ్వవా బామ్మ నాకు? ఒక నిమిషం నిందేస్తా. ఇట్లా పడుకు చెప్తా. మంచి నీళ్ళు అడిగితే పడుకోమంటుంది ఏంటి? పడుకోవడం ఏంటి బామ్మ? ఇదిగో బామ్మ. ఇదేంటి ఇలా పోతుంది? బుగ్గు గిన్న. బుగ్గు గిన్నెలో నీళ్ళు పట్టడం ఏంటండి? నువ్వు చిన్నప్పుడు అంతేనయ్యా? ఓహో చిన్నప్పుడు గురించా? సరే బామ్మ అయిపోయింది కదా, హ్యాపీగా. ఇంకా నీకు ఇంకేం కావాలి? బారసాల చేయొద్దా? ఎవరికా ఇంత పెద్ద నాకు బారసాల ఏంటి? మూసుకోవయ్యా, ఇప్పుడు నువ్వు చిన్న పిల్లోడివి. ఆ చిన్న పిల్లోడివి. ఎవరికా స్టేజ్ మీద డైలాగ్ తీసుకున్నారంటరా? బారసాల బామ్మ నాకు. అజుడు ఓకే బారసాల. ఇప్పుడు నేనేం చేయాలి వాటిని? నువ్వు పాక్కుంటూ వెళ్ళి పట్టుకోవాలి. పాక్కుంటూ వెళ్ళి ఏదో ఒకటి పట్టుకోవాలి అంతే కదా? ఏమైంది? ఓ డ్రై, కత్తి పట్టుకుంటావా? నా పరువు తీస్తావా? కత్తి గట్టిగా. బామ్మ నేను చైన్ పట్టుకున్నాను బామ్మ. నువ్వు చిన్నప్పుడే దొంగ పోతావా? అమెరికా నుంచి వచ్చింది మీతో దెబ్బలు తినడానికి. నా పాస్పోర్ట్ నాకు ఇచ్చారా? వెళ్ళిపోతా బాగుండగా. అది పాస్పోర్ట్ అండి. మరి అమెరికా నుంచి తెచ్చిన కొత్త రకం స్వీట్ అనుకో తినేసానండి. సరే బామ్మ నేను వస్తా, వెళ్ళిపోతున్నాను. లోపల పోదా. నా పేరు గజాల, వర్ధమాన రైటర్. ఎలాగైనా సినిమా తీసి ఒక ప్రొడ్యూసర్ చెప్పి పెద్ద హిట్ కొట్టాలని చెప్పేసి ఒక ప్రొడ్యూసర్ ని పట్టానండి. ఇంకో గంటలో ప్రొడ్యూసర్ వస్తున్నాడండి. ఒప్పిస్తా కథ తీసేస్తా. ఓపెన్ చేయగానే చిలక్కొట్ట జాంపళ్ళ. ఎప్పుడో చిన్నప్పుడున్నా చిలక్కొట్ట జాంపళ్ళ అంటే ఏది ఇవ్వు. ఇదేంటమ్మా చిలక కొట్టట్లేదు, ఎలా కొట్టినట్టుంది ఏంటి? నేను కథ రాసుకుంటున్నాను, ఎల్లు డిస్టర్బ్ చేయగలనా? నువ్వు తిననంటున్నావు, తినట్లేదా? కథ మలుపు తిరగాలి. ఇక్కడ ఓపెన్ చేస్తే ఆపండి రా బాబు, ఇంతసేపు వేస్తే డైలాగ్ ఏం చెప్తాడు?
సార్ ఇంతసేపు ప్రాక్టీస్ చేశాడు చేయలేదు సార్. మొన్న స్కూల్ డే సార్ యాక్చువల్లీ. 1000 రూపాయలు పెట్టి వాళ్ళ అమ్మ ఒక డాక్టర్ దగ్గర ఈ పాట నేర్పించింది. ఉత్తగా పోలీయడం దేనికని చెప్పి దీని మీద డాన్స్ చేసి నా దగ్గర 1000 రూపాయలు వసూలు చేస్తుంది సార్ ఆవిడ. నన్ను డిస్టర్బ్ చెయ్యకు. ఇందాక నుంచి ఆవిడ జాంకాయలు అంటది, నువ్వు పల్లీలు అంటున్నావు. నాకు వద్దు కాక వద్దు, నేను కథ రాసుకోవాలి. పల్లీలు తీసుకోండి. పొద్దు నుంచి ఓడుకోలేదండి. ప్లీజ్ అండి, ఓడుకోలేదండి. పొద్దు నుంచి ప్లీజ్ అని తీసుకోండి అండి. సరే ఇటు ఒకటి. అదే ఎప్పుడు అయిపోయిందండి? ఒకవేళ ఇవన్నీ అమ్మి ఇంటికి డబ్బులు తీసుకెళ్తే మీ అమ్మ ఏం చేస్తది? అన్నం తినిపిస్తుంది, చందమామను చూపిస్తుంది. డబ్బులు తీసుకెళ్ళకపోతే చుక్కలు చూపిస్తుంది. ఇప్పుడు హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళాలి. కాస్త చికాగ్గా ఉంది, టీ కావాలి. ఏం టీ ఉంది మీ దగ్గర? మీ దగ్గర అల్లం టీ ఉందా? లేదు. మసాలా టీ ఉందా? లేదు. మరి ఏం టీ ఉంది? అల్లం టీ ఉందా? లేదు. గారంటీ ఉందా? లేదు. మరి నీ దగ్గర ఏ టీ ఉంది? ఈ పార్క్ లో అందరు తాగంగా కప్పులో మిగులుద్దే, అది పట్టుకరా. ఏంటి చెప్పేది ఏంటి? మనిషి అన్నోడు ఎవడన్నా తాగుతాడా? అంటే ఇందాక నుంచి ఆమె తాగే దాటియా? నన్ను డిస్టర్బ్ చేయకుండా కథ రాసుకోరా. కథలోకి వెళ్ళిపోతున్నా, ఇంకా డోంట్ డిస్టర్బ్ దేవుడా. సార్ ప్రొడ్యూసర్ గారు, మీరు గొలుసులు వేసుకున్నారా? గొలుసులు మిమ్మల్ని వేసుకున్నాయి, అర్థం కావట్లేదు సార్. కథ అద్భుతంగా వచ్చింది సార్. ఈ కథ తీసాక మీ పొజిషన్ ఉంటది. అమ్మా నేను ప్రొడ్యూసర్ గారి కథ చెప్తున్నా, డిస్టర్బ్ చేయకు, అర్థమైందా? మరీ అదుకున్నా. దండం పెడతాను, ఎల్లు తల్లి.
ఉంటాం సార్. ఏ ఆకలి వస్తుంది అబ్బాయి, పల్లీలు పల్లీలే ఉడికిపెట్టిన పల్లీలే వేయించిన పల్లీలే పల్లీలు ఇట్లా నాకు కొద్దిగా పల్లీలు ఇదిగోండి తీసుకోండి 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 ఎప్పుడు అయిపోయి కథ చెప్పలేదు. నేను వచ్చే ఉంటే వాడికి ఇక్కడే ఉండు, కథ స్టార్ట్ చేస్తున్నాను. కథ చెప్తున్నా డిస్టర్బ్ చేయొద్దు, మర్యాద గుండా దేవనుకుంటున్నారా? మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం. అలా హీరో విలన్ డెన్నులోకి వెళ్ళాడు సార్. ఆ డెన్నులోకి వెళ్ళిన హీరో విలన్ ని దగ్గరగా వెళ్ళి ఏమడిగాడు తెలుసా సార్? అలా హీరో డెన్ను బయట నుంచి బయటకు వచ్చాడు సార్. ఎదురుగా హీరోయిన్ కనపడింది సార్. అప్పుడు ఆ బస్టాండ్ లో హీరోయిన్ ఏం చేస్తుంది తెలుసా సార్? మీరేంటి ఇందాక నుంచి డిస్టర్బ్ చేస్తున్నారు, కథ చెప్పనీరా? ఏంటి జాంకాయలు ఏంటి? చూసారు కదా నా కృషి నా పట్టుదల. నేను ఒక సేల్స్ బాయ్ నండి. ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి ఏమో ఒక టాస్క్ ఇచ్చింది, ఇందులో ఉన్న వస్తువులన్నీ అమ్మేసి అప్పుడు ఇంటికి తిరిగిరా పెళ్లి చేసుకుంటాను అంది సార్. అదేంటో ఈ ఊర్లోనే ఆ వస్తువులు అమ్మని నన్ను పంపించింది, ఎవరు కనపట్టలేదు. సార్ ఏం చేస్తున్నారు సార్? ఏం చేస్తున్నారు అంటే నేను అడుగుతున్నాను. కడుపు సార్ కడుపు, తాగడానికి నీళ్లు లేవండి. ఇది నిండితే గానీ ఈ రెండు నిండవద్దు, ఈ రెండు నిప్పుకొని వెళ్దామని ఇక్కడ ఉండవద్దు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు సార్? నాలుగేళ్ల నుండి. నాలుగేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారా? ఎంత ఇదిగా ఉన్నారు ఇంతకి? ఇది ఏ ఊరండి ఇది? పార్ట్ 2 అదేంటండి? సినిమాలో పార్ట్ 1 పార్ట్ 2 వస్తే తప్పలేదు కానీ ఊరు పేర్లు పార్ట్ 1 పార్ట్ 2 ఉంటే తప్ప. ఎంత తిక్కగా ఉన్నారు, ఇంతకు మీకు పెళ్ళైందా? అయ్యింది, వదిలించేసుకున్నా. అదేంటండి? ఇప్పుడు కార్ లోన్ కట్టకపోతే ఏం చేస్తారు? కార్ తీసుకెళ్లిపోతారు. నేను పెళ్లికి లోన్ తీసుకున్నా. అంటే ఇందాక సైకిల్ మీద మీ ఊరు మొత్తం తిరిగాను సార్. మీ ఊరు ఎంత బాగుందండి. మా ఊరు కాదు, మరి ఎవరు ఊరు? మా ఊరు పక్కూరు. అదేంటి? తిక్కవరపాలెం. పక్కూరు వాళ్ళు ఈ ఊర్లో ఉంటారు, ఈ ఊరు వాళ్ళు పక్కూరు లో ఉంటారు. కానీ వచ్చేటప్పుడు మాత్రం చెరువు గట్టు చూసాను సార్, అదొకటి మాత్రం బ్రహ్మాండంగా ఉంది. పొరపాటున పడ్డామంటే పోతావయ్యా? ఊరుకోండి సార్, నాకు ఆల్రెడీ ఈత వచ్చు. ఇలాగే మా వాడు ఈత వచ్చిన వాళ్ళు దుంకాడు, ఇక్కడ ఉన్న బోటు చూశాడు. ఏమని సార్? ఇక్కడ ఈత కొట్టడం నిషేధం అని ఆడి వెంటనే ఈత మార్కొని కుటుకొని పోయాడు. ఎంతసేపు నీతో మాట్లాడాలయ్యా? నా వ్యాపారం ఉంది. వ్యాపారమా? జాంకాయలు జాంకాయలే, లేత లేత జాంకాయలే. అమ్మో చెప్పండి, జాంకాయలు 100 రూపాయలు కిలో, 75 ఇస్తారా? లేదమ్మా. సరే ఇచ్చేయండి, తీసుకోండి. అమ్మయ్యా ఇవాళ నాణ్యమైన జాంకాయలు కొన్నాను. అమ్మయ్యా ఇవాళ నాణ్యమైన జాంకాయలు అమ్మాను. ఎవరున్నారండి ఇక్కడ? ఎవరు లేరు కదా ఈ ఊరోళ్ళు. అంతే, ఎవరు జాంకాయలు ఆడే అమ్ముకోవాలి, ఎవరు జాంకాయలు ఆడ కొనుక్కోవాలి. సేల్స్ బాయ్ గా వచ్చాను కొన్ని వస్తువులు అమ్మడానికి. ఈ ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళు సర్పంచ్ ఎవరైనా ఉన్నారు? సర్పంచ్ గారు, సర్పంచ్ గారు. నేను సేల్స్ బాయ్, నీ ఊర్లో వస్తువులు అమ్మడానికి వచ్చాను. ఇందులో సర్పంచ్ ఎవరు, పన్నోడు ఎవరు, ఏం అర్థం కావట్లేదు నాకు. సర్పంచ్ గారు ఏం కాదండి, పన్నోడి నేనండి. అదేంటండి అంటే? సర్పంచ్ గారు పని చేయాలి, పన్నోడు ఏమో పని చేపించుకుని డబ్బులు తీసుకోవాలి. అదేంటండి? తెక్కవారి పాలెం ఇక్కడ అంతే అయ్యా.
హలో ఏంటి ఇళ్ళన్నీ తగిలి పడిపోయా అంటరా? నేను వస్తువులు అమ్మడానికి వచ్చాను. ఈ ఊర్లో కొనాలంటే మేం కాదు, ఎంత పెద్ద డెసిషన్ తీసుకోవాలన్నా ఆ పాప వల్లే అవుతుంది. అదేమిటండి? ఎక్కడ సార్ ఆ పాప? ఏంటి పాప, ఏంటి, ఏం చేస్తున్నా? కళ్ళు కనపడట్లే. నా కళ్ళు నాకు ఎలా కనపడతాయి? అయ్యో బాయ్, పోరా పోరా, పోయింది పోయింది, ఎడితే తీసేస్తాను. అవునమ్మా, ఏంటి మొక్కలకి గొడుగులు పెడుతున్నావేంటి? రసం వస్తుంది కదా. అవును, మొక్కలకి ధర్మం వస్తుంది కదా, అందుకే గొడుగు పెడతా. హలో శ్రద్ధ, నువ్వు తొందరగా ఇంటికి రా. శ్రద్ధ ఇప్పుడు ఎందుకు రమ్మంటున్నా? ఏం లేదు, మా టీచరు బుక్స్ పైన శ్రద్ధ పెట్టమంది. మా ఫ్రెండ్ పిలుచుకొచ్చి బుక్స్ పైన కూర్చోబెడతా. కనీసం ఎట్టా చదివి ఎట్టా పాస్ అవుతావు? ఎగ్జామ్స్ అన్న సరిగ్గా రాస్తున్నావా నువ్వు? నేను ఎగ్జామ్స్ రాయను. ఏ ఎందుకు రాయవు? ఎందుకంటే నాకు హాల్ టికెట్ సాంక్షన్ నంబర్ రాలేదు, సాంక్షన్ నంబర్ రాలేదు. కానీ నేను కొన్ని అమ్మడానికి వచ్చాను వస్తువులు, కొంటావుగా? ఇదిగో పెన్సిల్, ఇది కొంటావుగా? ఎన్ని రోజులు వస్తుంది? నీకైతే ఒక నెల రోజులు వస్తుంది. అవునా? ఏది పెన్సిల్? ఏది? నేను అంటుంది రాస్తే వస్తుంది, చెక్కితే రాదమ్మా. నీకు కరెక్ట్ గా నేను ఒకటి ఇస్తాను, అదైతే వాడు. లబ్బర్, అరేజర్, అరేజర్. దేనికి? ఏదైనా తప్పులు చేస్తే తుడచడానికి, తుడిస్తే వెళ్ళిపోద్ది. ఇది నువ్వే తీసుకో, నీకే ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక్క ప్రోడక్ట్ కొనవా, నీకు దండం పెడతా, నాకు పెళ్లి అయిపోతుంది, నీకు దండం పెడతాను తల్లి. నువ్వు వదిలేస్తే మా అమ్మా నాన్నల్ని స్కూల్లో వదిలేసేస్తా. అదేంటమ్మా? పెద్దవాళ్ళు స్కూల్ కి వెళ్తారు, చిన్నవాళ్ళు జాబ్ చేస్తారు. నువ్వేం జాబ్ చేస్తున్నా? బ్యాంక్ మేనేజర్. అంటే లోన్లు ఇస్తావా? దేనికి లోన్లు ఇస్తావు నువ్వు? ఇల్లు కడతాయి కదా, ఇల్లు. అవును, వాటికి లోన్లు ఇస్తా. సరే, నువ్వు వెళ్తే మేము టాకింగ్ రాకి స్కిట్లు చూసుకోవాలి. అదేంటి? మేము ఎవ్వరు స్కిట్లు చూడము, ఓన్లీ అందే చూస్తాం. ఎందుకు? ఇదే ఊడు తెక్కవారిపాలం అంతే. ఈ రోజు నేను ఈ ఊర్లో ఏమి ఉమ్మలేను సార్, కాస్త నేను రెస్ట్ తీసుకొని రేపు అమ్ముతాను సార్. ఉండడానికి ఏదైనా ఏదైనా ఇప్పిస్తే కాస్త రెస్ట్. సర్పంచ్ గారు, మీరు రికమెండ్ చేసి ఆ శ్మశానం దగ్గర మూడో సమాధి ఇప్పించేస్తే బాగుంటది. అబ్బా ఏసీ సార్ పని చేయట్లేదయ్యా. పోనీ నాలుగోది ఇప్పించేయండి. దాంట్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇదిగోకి శ్మశానంలో సమాధులకు కీయా. ఏమండి, నాకు ఎవడన్నా గెస్ట్ వస్తే ఎవడన్నా హోటల్లో ఉంటాడు లేకపోతే లాడ్జ్ లో ఉంటాడు మీ ఊళ్ళో? లేవు. ఉన్నాయండి, అవి సచిన పెడతాం. హోటల్లో లాడ్జ్ లో సచిన పెడతారా? అంటే మీ అంతా నీ రక్తం నాగేస్తా. ఈడొక్కడ ఆఖరికి మిగిలింది తాగు పోయి. అయ్యగారు,
సార్ నమస్కారం. అమ్మ నమస్కారం. నా పేరు రాకేష్ అండి. నేను విలేజ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సార్. ఇప్పటి వరకు 99 గ్రామాలకి 100% ఉత్తీర్ణత శాతాన్ని పెంచాను. అందుకే గవర్నమెంట్ నన్ను వచ్చి అవార్డు కూడా ఇస్తానండి. కాకపోతే ఒక గ్రామానికి వెళ్ళి 100% ఉత్తీర్ణత తీసుకొస్తేనే అవార్డు ఇస్తామని ఇచ్చారు. అంటే ఆ ఊరిని ఎత్తుక్కుంటూ వచ్చా. ఆ ఊరు పేరు తలతెక్కవారి పాలెం. అడిగితే అయిపోతుందా ఏమండి మాస్టరు? తలతెక్కవారి పాలెం ఎక్కడండి? తాటికాయ అక్షరాలతో రాసుంటే ఎక్కడ అని అడుగుతావు ఏంట్రా? అక్కడ కాదు, ఇక్కడ. అదేంటండి బోర్డు రోడ్డు మీద ఎలా పడుకోబెట్టారు? ఇక్కడ అంతే, బోర్డుని రోడ్డు మీద పడుకోబెడతాం. ఆగిపోయిందిరా. అదేంటండి కార్కి రెండే టైర్లు ఉన్నాయంటే? నాకు 2-వీలర్ లైసెన్స్ ఉంది కదా, అందుకే మిగతా 2 టైర్లు తీసేసా. ఏం చేస్తున్నారండి? పడుకోబెడుతున్నా. అరే స్కిట్ అనుకుంటున్నావు ఏంటి? కార్ ఇది పడుకోబెట్టడం అంత ఈజీ కాదు. అయినా కార్ పడుకోబెట్టాలని ఎందుకు అనిపించింది? ఇక్కడ వాహనాలు నిలపరాదు అని ఉంది, పడుకోబెడితే లెవెల్ అయిపోతుంది కదా. ఇందాక వచ్చింది ఎవరు? నేనే. ఇప్పుడు వచ్చింది ఎవరు? నేనే. ఏంటిదంతా? వేరియేషన్. మీ వేరియేషన్ స్టేజ్ మీద అవసరం లేదు. ఎల్లు నాన్న. నేను ఎల్లను. ఎల్లు బంగారం. నేను ఎల్లను అన్నా. నెక్స్ట్ కిట్ లో ఉండవా మరి? అయితే వెళ్తాను. తలా తెక్కవారి పాలెమా, ఎంత తెక్క తెక్క ఊళ్ళో ఉన్నాయంటే నాకు తెలియక అడుగుతాను. ఇక్కడ సర్పంచ్ గారి ఇల్లు ఎక్కడ? ఎందుకు ఎక్కడండి? పొలావుడు కొట్టినప్పుడల్లా ఇల్లు ఎక్కుతాడండి. పొలావుడు కొట్టినప్పుడల్లా ఇల్లు ఎక్కుతాడండి. అయ్యా నేను సర్పంచ్ గారు ఇల్లు ఎక్కడ అని అడగలేదు. సర్పంచ్ గారు ఇల్లు ఎక్కడ? ఓహో అలా అడిగారా? సర్పంచ్ గారు ఇల్లు అడుగునండి. అదేనండి. ఏమండి? ఆయన ఎదురింట్లో ఉంటాడండి. అదేంటండి? మాది ఎవరు? తలతిక్కువారి పాలెం. తలతిక్కువారి పాలెం అంతేనండి. ఎవరింట్లో వాళ్ళు ఉండరు, ఎదురింట్లో ఉంటారండి. మరి ఎదురుల్లో లేకపోతే? ఎదురుల్లో లేకపోతే బస్ స్టాండ్ లో ఉంటారండి. బస్ స్టాండ్ లో ఉంటారండి. ఏంటంత తెక్క తెక్కగా ఉంది. సర్పంచ్ గారు ఆపండి ఆపండి, ఎందుకు తిడుతున్నారు? కాలింగ్ బెల్ పెట్టి అది నొక్కచ్చుగా సార్. ఇంత కాలింగ్ బెల్ కనపట్లేదండి. 1 మినిట్. ఓకే. రోనన్ పిలిచింది మీరేనా? నమస్కారం నమస్కారం. కాలింగ్ బెల్ ఎవడన్నా బయట పెడతాడు, లోపల పెట్టుకున్నారు ఏంటి మీరు? తల తిక్క వారి పోలేము ఇక్కడ అన్నీ అంతే. ఓహో అలాగా. ఇంతకీ ఎవరు నువ్వు? నేనండి విలేజ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండి. విలేజ్ మధ్యగా ఆఫీసరా? మధ్యగా ఆఫీసరా. విలేజ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ని. ఏదగట్లే. సరే మీ అదిత అనుకోండి. అదిత ఏమే మనకి అదిత వచ్చాడు గాని ఒక జంబులో నీళ్లు తీసుకోండా. అలాగేనండి. ఇదిగో ఇది. బయట నుంచి వచ్చింది నేనండి. చెంబులో నీళ్లు నాకు ఇస్తే నేను కాలు కడుక్కోవాలి. ఇది ఎవరు? తలతిక్కవారి పాలెం. ఈ ఊళ్ళో అంతా ఉంటుంది. అదితి వచ్చి ఇంత సేపు అయింది. టీవే. అయ్యో మర్చిపోయానండి. ఇదిగో టీ పట్టుకొని రాపో, టీ పట్టుకొని రాపో. నేను టీ పెట్టుకొని రావాలా? అదేంటి తలతిక్కవారి పాలెం? మా ఊళ్ళో అంతే అయ్యా. ఎవరైతే అదితి వస్తారో వాళ్ళే టీ పెట్టి ఇవ్వాలి. బానే ఉంది, పెట్టిద్దాం టీయేగా. పంచదార డబ్బా ఎక్కడ ఉంది? ఉప్పు అని రాసి ఉంటుంది చూడు. పంచదార డబ్బాకు ఉప్పు ఎందుకు రాశారు? చీమలు పట్టుకొని ఉంటాయి కదా. అదేంటండి కింద సాల్ట్ అని కూడా రాసింది కదా. ఇంగ్లీష్ మీడియం చీమలు ఉంటాయి కదా, వాటికి తెలుగు రావు కదా, అందుకే సాల్ట్ అని రాసా. సాల్ట్ అని రాసా. మీ ఇద్దరేనా? మీకు ఎవరన్నా ఉన్నారా ఇంకా? ఓ ఉన్నారు. ఎవరు? ఎల్కేజీ చదివే పాప ఉంది మాకు. వాయమ్మో ఎంబీబీఎస్ చదివే పాప ఉన్నట్టు చెప్పావు. ఎవరండి ఆ పాప? పిలిపించండి కాసేపు. వచ్చే దీవెనా. స్వింగ్ జరా 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 స్వింగ్ జరా. పిల్లట్లా పడిపోయి కొట్టుకుంటుంటే లాయర్ కి ఫోన్ ఏంటి? డాక్టర్ కండి ఫోన్ చేయాల్సింది. అయ్యో మా డాక్టర్ పేరే లాయర్ అండి. డాక్టర్ పేరే లాయర్ అండి. వలే పెయింటర్ పెయింటర్ తొందరగా కార్ తీయరా. ఏమండి కార్ తీయమని డ్రైవర్ కి చెప్పాలి. పెయింటర్ అడగడం ఏంటి? మా డ్రైవర్ పేరే పెయింటర్. పెయింటర్ చాలా టెన్షన్ లో ఉన్నట్టుంది. అవునండి. కాఫీ పెట్టిస్తా? తాగుతా తాగుతా. ఎలక్ట్రీషియన్ ఒక కాఫీ.
ఎలక్ట్రీషియన్ ఒక కాఫీ నాకు అర్థమైపోయింది. మీ పనోడి పేరు ఎలక్ట్రీషియన్ అన్నమాట? వడదేవ తగ్గిందా తల్ల? ఈ అమ్మాయితో మాట్లాడతాను నేను. మీ చదువు ఎలా సాగుతుంది? మనస్కి ఇట్లాగే సాగుతుంది. తరగతులు జరుగుతున్నాయా? మా తరగతులు తట్టి కట్టాడు, అవి ఎక్కడికి జరగవు, అక్కడే ఉంటాయి, అక్కడే ఉంటాయి. ఏమండి, మీతో మాట్లాడితే చాలా కష్టంగా ఉంది సర్పంచ్ గారు, నేను మీతోనే మాట్లాడతాను. పుస్తకాలు కూడా చదువుతాను అనుకుంటా, మీరు బాగా పుస్తకాలు కొన్నారు. అవును. ఏంటో పుస్తకం పేరు? విజయానికి 5 మెట్లు. ఆ పుస్తకం మొత్తం చదివారా? లేదు. ఏ ఎందుకు? నిన్నే మోకాలు నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఏమన్నారు? మెట్లకి దూరంగా ఉండు అన్నారు, అందుకే చదవలేదు. కళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయేంటో సార్? నేను నైట్ ఒక హర్రర్ సినిమా చూసానయ్యా. నో సౌండ్, నో పిక్చర్, ఓన్లీ బ్లాక్. భలే గుందయ్యా. ఏంటో సినిమా పేరు? నో సిగ్నల్ అని. తుఫాన్లు వర్షాలు పడ్డప్పుడు నో సిగ్నల్ అని వేస్తాడ్రా, అది సినిమా కాదు. అవునా? ఆ సినిమా ఇంట్లో చూసే బదులు ఏదైనా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు కదా. ఆ పని కూడా అయ్యింది. నిన్నెల్లా సినిమా వేయలేదు, మొన్నెల్లా సినిమా వేయలేదు, ఈ రోజు అసలు సినిమా వేయలేదా? ఇంతకు సినిమా పేరేంటో? థియేటర్ రిపేరింగ్ లో ఉంది అంట. వర్షం వచ్చినట్టుందా? నువ్వు మంచం బయట పేట పడుకుంటా నేను. ఏమండి ఒక నిమిషం ఆగండి, వర్షం వస్తే మంచం బయట వేయడం ఏంటండి? లోపల కదా వేయాల్సిందే. ఇదే ఊరు తల తిక్కవారి పాలు. ఈ ఊళ్ళో అంతే. ఈ అమ్మాయి ఏమో జాతుంది. ఏమండి వర్షం వస్తున్నప్పుడు మొక్కలకి నీళ్ళెందుకు పోస్తున్నారు? ఇప్పుడు వర్షం అని నీకు తెలుసు, నాకు తెలుసు, ఈ చెట్లకి తెలీదు కదా, ఈ చెట్లకి తెలీదు కదా, ఇంకే నీళ్ళు పోస్తున్నా. వర్షాలు బాగా పడుతున్నాయి కదా సార్? ఎండాకాలం ఏంటో వర్షాలు పడుతున్నాయి. ఓయమ్మ నువ్వు ఇంప్రూవ్ చేసినాయి. అదేంటండి గొడుగు రంధ్రాలు పెట్టారేంటి? ఇప్పుడు వర్షం తగ్గిందో లేదో తెలియలేదా, అందుకే ఈ రంధ్రాలు, ఈ రంధ్రాలు. అమ్మ ఆకలి ఎత్తున్నా పెట్టుతా తినడానికి. ఏంటండి ఉప్పు లేదేంటి ఇందులో? మొన్న టీవీలో చూసి చేశానండి, అందులో తగినంత ఉప్పు వేయండి అని ఉంది. అన్ని షాపులు వెతికాను, అన్ని ఉప్పులు దొరికాయి, ఆ తగినంత ఉప్పు, తగినంత ఉప్పు దొరకట్లేదండి. అవునండి. కంగారు పడకండి అయ్యా, నన్ను పాము కాటేసింది. ఇప్పుడు నురుగు వస్తుందంటే పద్ధతిగా ఉంది, అంటే పాము కాటేసినట్టే, పాము కాటేసినట్టే. తెక్క కుదిరింది సర్పంచ్ గారు, అనవసరంగా మీ ఊరు వచ్చాను సార్. నన్ను పాము కాటేసిందట సార్. నిన్ను కలిసింది పాము కాదు, నాకు